హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటివంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అండి. పిల్లలు ఏదైనా డిఫరెంట్గా స్నాక్ కావాలని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి తక్కువ టైంలో టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ సైజులో ఉన్న ఒక ఆనియన్ తీసుకుని పైన ఉండే పొట్టు తీసేసి ఈ విధంగా 1/2 ఇంచ్ మందంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చక్రాల్ని రింగ్స్లా విడదీసుకోవాలి. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న రింగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన ఎక్స్ట్రా ఆనియన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసి, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తురుము, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. ఇక్కడ చాట్ మసాలా ప్లేస్లో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటినీ మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకున్నాక దీనిలోకి 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకుని వీటిని కూడా మొత్తమంతా కలిసేలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ రింగ్స్ని పెట్టి దీనిలోకి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా అన్నింట్లో ఎగ్ని వేసి 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత వీటిని ఇంకొక సైడ్కి నెమ్మదిగా టర్న్ చేసుకుని మళ్ళీ మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఎగ్ రింగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన రింగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈజీ అండ్ క్విక్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని రెడీ చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.